అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు జగిత్యాల శాసన సభ్యులు గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి సచివాలయంకు అంబేద్కర్ గారి పేరును ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపాదించి ఈరోజు దానికి అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసినందుకు ఈరోజు జగిత్యాల జిల్లాలో దళిత సంఘాల పక్షాన కేసీఆర్ చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ భారత దేశ ప్రజలు గౌరవించదగ్గ విషయం, ఎందుకంటే తాడిత పీడిత మరి ప్రజలకు విముక్తి కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి వారి యొక్క పేరును ప్రతిపాదించినందుకు ఈనాడు దళిత సంఘాలు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు దళిత సంఘాలు కూడా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి యొక్క పేరు తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేడు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు మరి అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా మరి రెండు జాతీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు అంబేద్కర్ పేరు మీద మేము దళితులకు దగ్గరున్నామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అంబేద్కర్ గారి యొక్క నామకరణాన్ని ఎక్కడ కూడా ప్రకటించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగం మీద ఉన్నటువంటి నమ్మకం మీద వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తించి భావి తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి పేరును చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సచివాలయానికి మరి అంబేద్కర్ గారి నామకరణం చేసినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భారత రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గౌరవం ఈనాడు రాష్ట్ర ప్రజలకు మరి ఈ దేశ ప్రజలకు కూడా మరి ముఖ్యమంత్రి గారు గుర్తించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి సూచన మేరకు మరి తెలంగాణ నూతన సెక్రటరియట్కు డాక్టర్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా నామకరణం చేయం. యావత్ తెలంగాణ అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్గాల ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్సీ మహిళలు అందరూ హర్షించదగ్గ విషయం, దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మొన్న సచివాలయంలో నూతనంగా నిర్మించబోయే పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు సచివాలయంలో తీర్మానం చేయడం, దీన్ని హర్షిస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏకైక ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారికి అంబేద్కర్ పేరు ఎత్తడం కానీ, అంబేద్కర్ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడం కానీ, వారి యొక్క ఆలోచన విధానం అంటేనే వాళ్లకు ఈ సందర్భంగా వ్యతిరేకమైన సందర్భంగా అర్థమవుతుంది. వాళ్ళు అసెంబ్లీ నుండి వాకౌట్ కావడమే దీనికి మనం సూచకంగా చూస్తున్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారు, మీరు ఏ విధంగా మీ యొక్క యాత్రను చేస్తున్నారు, దళితుల అభివృద్ధి కోసం చేస్తున్నారా, మహిళల అభివృద్ధి కోసం చేస్తున్నారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ గారి యొక్క మీరు గౌరవం ఉంటే ఖచ్చితంగా మీరు లేఖ రాయాలని రాష్ట్ర దళిత సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకున్న వెళ్తున్న భారతదేశంలో మొదటి వ్యక్తి అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకనంటే రచ్చలకు లేని వేల సంవత్సరాల నుండి లేని విద్య, 1000 గురుకులాలు ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు ప్రవేశపెట్టినారు. అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు అటువంటి గొప్ప పథకాన్ని అనేక పథకాలు ఇస్తున్నందుకు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము జైత్యాల జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా నిర్మించబోయే సెక్రటేరియట్ అంబేద్కర్ పెట్టినందుకు హర్షించు. అదేవిధంగా కుల సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కేసీఆర్ గారి నాయకత్వం, కన్యాన్న గారి నాయకత్వం, డాక్టర్